Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan videolato Lokesh ko training. Vache yadadi January 27 nunchi TDP yuvanaikudu Nara Lokesh padayatra modala pettanunnaru. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కేంద్రంగా లోకేష్ పాదయాత్ర జరగనుంది. అన్నింటిలోనూ జగన్ పాదయాత్ర కంటే లోకేష్ పాదయాత్ర అద్భుతం అనిపించేలా చేస్తేనే రాజకీయ ప్రయోజనం ఉంటుందని టీడీపీ భావన. అందుకే జగన్ను మించిపోయేలా 4000 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసేలా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జగన్ల జనాన్ని ఆకట్టుకోవడం ఎలా అనేది పెద్ద సమస్యగా తయారైంది. పాదయాత్రలో జగన్ ప్రతి ఒక్కరిని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా మాట్లాడడం రాజకీయంగా ఆయనకు లాభించింది. జగన్ను ప్రతి ఒక్కరూ ఇంటిలో మనిషిలా చూశారు. జగన్ కూడా అదే రీతిలో జనంతో మమేకమయ్యారు. ఆయా వయసులను బట్టి వరుసలతో పిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్క, అన్న, తమ్ముడు, అవ్వ, తాత, అమ్మ అంటూ పాదయాత్రలో జగన్ పిలవడం తెలిసిందే. అలా పిలవడం రాయలసీమ సంస్కృతి. రాయలసీమలో పుట్టి పెరిగిన జగన్కు ఆ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలతో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. అచ్చమైన రాయలసీమ యాసలో మాట్లాడడం కూడా జగన్కు కలిసి వచ్చింది. కానీ లోకేష్ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. చంద్రబాబు నాయుడిది రాయలసీమ అయినప్పటికీ మానసికంగా ఆ ప్రాంతంలో కనెక్ట్ కాలేకపోయారు. ఇక తనయుడికి సీమతో బంధం ఎలా ఏర్పడుతుంది? లోకేష్కు సహజంగా జనంతో ఆత్మీయంగా మమేకమయ్యేంత సీన్ లేదు. ఒకవేళ జగన్ను చూసి తాను కూడా అవ్వా అక్క అని పిలవాలని అనుకున్నా కృత్రిమంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాదయాత్రలో జనాన్ని ఆకట్టుకునేందుకు ఎలా ప్రవర్తించాలనే అంశంపై హైదరాబాద్లో ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. చిన్నపిల్లలు, మహిళలు, యువతి యువకులు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులతో ఎలా మెలగాలో లోకేష్కు కొందరు వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే జగన్ పాదయాత్ర వీడియోలను పదే పదే చూస్తున్నట్లుగా తెలిసింది. జగన్లా ఆత్మీయంగా ముద్దులు పెట్టడం, తల నిమరడం, జనం చేతులు పట్టుకుని నడవడం, ఇలా అనేక అంశాల్లో జగన్ను ఫాలో కావడమే మంచిదని లోకేష్కు వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించినట్లు సమాచారం. లోకేష్ పాదయాత్ర చివరికి పులిని చూసి నక్కవాద పెట్టుకున్న కథన తలపిస్తోందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.